యువతీ యువకులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ఆడుదాం ఆంధ్ర పేరిట పోటీలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సెట్వల్ సీఈఓ మెహరాజ్ తెలిపారు. ఐదు విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తారని అక్టోబర్ 2 నుంచి ఈ క్రీడలు ప్రారంభమవుతాయని తెలిపారు. క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు గ్రామ, 9 నుంచి 23 వరకు మండల, 24 నుంచి 29 వరకు నియోజకవర్గ స్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు. అక్టోబర్ 30 నుంచి జిల్లా నవంబర్ 5 నుంచి రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. आंध्र प्रदेश प्रभुत्वं एंत प्रतिष्ठात्मक आड़दाम आंध्र अने प्रोग्राम डिजाइन चेयटं जरिगिंदी. इंदुलो मुख्यंगा ऐदु डिसिप्लिन्स लो पोटीलु डिस्ट्रिक्ट लेवल, मंडल लेवल, अलागे विलेज अंड वार्ड लेवल नुंचि कूडा निर्वहिंचडं जरुगुतुंदी. ई ऐदु अंशालु कूडा मनकि क्रिकेट, वालीबाल, बैडमिंटन, खोखो, कबड्डी रंगाल्लो मरी जिल्लालो प्रति जिल्लालो विलेज लेवल नुंचि ఏదైతే టీం పార్టిసిపేట్ చేస్తారో అదే టీం మన స్టేట్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్ళడానికి ఒక ప్రోగ్రామ్ అనేది అక్టోబర్ 2 నుంచి ఈ పోటీ నిర్వహించడానికి కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకి ఈ నెల 9 వరకు లోగో మరియు మాస్కట్ డిజైన్ కోసం గవర్నమెంట్ ఒక కాంపిటీషన్ అనేది మన వెబ్సైట్ లో ఉంచడం జరిగింది. ఇది sports.ap.gov.in sports.ap.gov.in వెబ్‌సైట్ లోకి వెళ్లి దీనికి అప్లై చేసుకుంటే మనకి లోగో మరియు మాస్కట్ డిజైనింగ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎవరైతే విన్ అవుతారో వారికి 50,000, 30,000, 20,000 ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు మన గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే, యూత్ ఎవరైనా పర్లేదు, వాళ్ళు చదువుకున్నా పర్లేదు, చదువుకోకపోయినా పర్లేదు, ఎవరైనా సరే ఈ లోగో మాస్కట్ ని డిజైన్ చేసి sports.ap.gov.in వెబ్‌సైట్ లో మరి నమోదు చేసుకోవాల్సిందిగా అందరిని కోరుతున్నాము. ఈ టైం కూడా మనకు 10వ తారీఖు వరకు ఉంది కాబట్టి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా అందరిని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకి టోర్నమెంట్స్ అన్నీ కూడా అక్టోబర్ 2 నుంచి విలేజ్ లెవెల్, వార్డు లెవెల్, ప్రతి మండలంలో అలాగే ప్రతి మున్సిపాలిటీలో విలేజ్ లెవెల్, మన గ్రామ సచివాలయం అలాగే వార్డు సచివాలయం పరిధిలో ఎన్నైనా టీమ్స్ అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసే కార్యక్రమం మనకి ఆగస్ట్ 15 తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరుగుతాయి. ఈ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న వారందరూ టీమ్స్గా మనకి వాలీబాల్ ఒక టీము, అలాగే కబడ్డీ ఒక టీము, క్రికెట్ ఒక టీము, అదేవిధంగా బ్యాడ్మింటన్కి ఇద్దరు ప్లేయర్స్ డబుల్స్ ఒక టీం కింద, మనం ఆ వాలీబాల్ ఒక టీం కింద మనం అప్లై చేసుకుంటే మనకి గ్రామ సచివాలయంలో వచ్చిన టీమ్స్ని బట్టి అక్కడ పోటీలు నిర్వహించి ఏదైతే టీము గెలిచిందో అదే టీంని మనం మండల లెవెల్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మండల లెవెల్ స్పోర్ట్స్ కూడా మనకు అక్టోబర్లో జరుగుతున్నాయి. ఈ అక్టోబర్లో వార్డు లెవెల్ విలేజ్ లెవెల్ అయిపోయిన తర్వాత మండల లెవెల్ జరుగుతాయి. ఈ మండల లెవెల్లో ఎవరైతే టీము గెలిచారో అదే టీంని మళ్ళీ కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు కూడా మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఆ పరిధిలో ఉన్న మండలాలన్నిటికీ మళ్ళీ పోటీలు పెట్టడం జరుగుతుంది. మరి ఇందులో గెలిచిన వారందరికీ కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ వైజాగ్లో మనం నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే గెలిచారో వారందరూ కూడా సీఎం గారి చేతుల మీదుగా ఈ బహుమతులు అందజేయడం జరుగుతుంది. నవంబర్ 8వ తారీఖున ఈ పోటీలు ముగించే తర్వాత మనకి బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఇలాగే కాన్స్టిట్యున్సీ మండలంలో గెలిచిన వారికి అక్కడ మన ఎమ్మెల్యేల ద్వారా, మన ప్రజాప్రతినిధుల ద్వారా, అలాగే కలెక్టర్ గారి ద్వారా బహుమతులు అందజేయడం జరుగుతుంది. కాబట్టి క్రీడల మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ 17 సంవత్సరాలు దాటిన తర్వాత ఎంత వయసు ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనిలో వయసు రిస్ట్రిక్షన్ లేదు. 17 సంవత్సరాలు మాత్రం నిండి ఉండాలి. వాళ్ళ ఆధార్ కార్డు ప్రకారం వాళ్ళకి ఏ విలేజ్లోకి వెళ్తారో వాళ్ళు ఆ విలేజ్ నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి అందరూ కూడా క్రీడల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ పోటీల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు.